పదో తారీఖున సాయంత్రం 5 గంటలకు కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో కళ్యాణం జరుగుతుందని తెలిపిన ఈవో వెంకన్న గౌడ్. స్వామి దేవస్థానము కొత్తకొండ గ్రామము మండలము భూమిదేవరపల్లి జిల్లా వరంగల్ అర్బన్ ఈ యొక్క దేవాలయం చాలా పురాతనమైనది. ఈ సంవత్సరము 2019 బ్రహ్మోత్సవాలు అతి బ్రహ్మాండంగా సుమారుగా 800,000 మంది హాజరవుతారని, 800,000 మంది ఒక వారి యొక్క వసతులు అన్నీ కూడా దేవాలయంలో కల్పించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు పడితల సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారితో కానీ, ఎక్సైజ్ శాఖ వారితో కానీ, రవాణా శాఖ వారితో కానీ ప్రతి శాఖ వారితో సమన్వయ కమిటీ నిర్ణయం చేసి అన్ని శాఖలు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా మా యొక్క అర్చకుల తరపు నుంచి ప్రతి ఒక్కడికి బొట్టు తీర్థము షడగోపం అన్నీ కూడా స్వామివారి అన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. నా పేరు వీరభద్రయ్య శర్మ, ప్రధాన అర్చకుడిని శ్రీ వీరభద్రస్వామి దేవాలయం. ఈ యొక్క దేవాలయం చాలా పురాతనమైనది. కాకతీయ రుద్రనాడు కాలంలో కొండ మీద ప్రతిష్ఠించినారు. కుమ్మరి వాళ్ళు వచ్చి కర్ర కొట్టుకోవడానికి వచ్చి ఒకసారి పడుకున్నారు. రాత్రి కళ్ళలో స్వామివారు కనిపించి నన్ను కొండ మీద నుంచి దించి భక్తులకు అసౌకర్యం కలుగుతుంది, ఇంతమంది ఎక్కలేకపోతున్నారు కాబట్టి నన్ను కింద ప్రతిష్ఠించి మా అమ్మాయి స్థానంలో ప్రతిష్ఠించమని చెప్పినారట. అప్పుడు వాళ్ళు చుట్టుముక ఉన్న పెద్ద మనుషులను సంప్రదించి వారు తీసుకొచ్చి మా అమ్మాయి స్థానంలో కుమ్మరి వాళ్ళు తీసుకొచ్చి దూదులు పెట్టి తీసుకొచ్చి ప్రతిష్ఠించినారు. అప్పుడు కేదార మల్లికార్జున పండితునితో ప్రతిష్ఠించినారు. అప్పటి నుండి కూడా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు ఉత్తరాయణ పుణ్యకాలంలో జరుగుతుంటాయి. Thank you.